రూల్స్ అంటే రిటైల్ లిక్కర్ షాప్కి సంబంధించిన విధి విధానాలు మొత్తం ఇచ్చారు. అది ఆల్రెడీ మీకు నెట్లో ఉంది కాబట్టి మేము ఒక సెట్ జిరాక్స్ ఇస్తే మీరు పంచుకోవచ్చు. తర్వాత స్లాబ్స్ మీరు ఓకే టెస్ట్ కాల్ ఏమైనా చేస్తారా? ఇంకెవరైనా ఇంకా చేద్దామంటే ఆగు, ఒక నిమిషం ఆగుదామంటే ఆగుతాం, అట్లేం లేదు, ఒక 5 నిమిషాలు కానీ మీ ఇష్టం. దీనిలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ తిరుపతి జిల్లా సంబంధించి 11 స్టేషన్లు, తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, నాగలాపురం, గూడూరు డివిజన్ సంబంధించి గూడూరు, వాకాడు, సూళ్ళూరుపేట, నాయుడుపేట అండ్ వెంకటగిరి, ఈ 11 స్టేషన్లకు సంబంధించి 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది, గజెట్ మీరు చూస్తుంటారు. విధి విధానాలకు సంబంధించి ఈసారి పాలసీలో ప్రత్యేకత ఏంటంటే సీలెంట్ ఫీచర్స్ అంటాం, అంటే ప్రత్యేకత ఏంటి ఈ పాలసీలని, ఆన్లైన్ ఎన్రోల్మెంట్, ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ అని చేయడం జరిగింది. మీకు పాంప్లెట్స్ ఇవి పాంప్లెట్స్ కూడా మీకు ఇస్తున్నాము, మీకు ఫ్లెక్సీ పాంప్లెట్స్ కూడా ఇస్తున్నాము. ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్ కూడా ఉంది. ఆన్లైన్ అంటే చూడండి, మీకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం, https://projects.com అని ఉంది. దీని ద్వారా ఎన్రోల్ అయ్యి లాగిన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకుంటే మనకి నెట్ బ్యాంకింగ్ కానీ తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దాని ద్వారా కూడా చేసుకొని ఆ పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్టుగా అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, ఆ తర్వాత ఎంట్రీ పాస్ కూడా వచ్చేస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎవరు అప్లికేషన్ని ఎవరికి ఫ్రీగా దొరకదు, ఎన్రోల్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అయితే పేమెంట్ మోడ్స్ ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక సిస్టము, అట్లాగే హైబ్రిడ్ మోడ్ అని ఇంకోటి ఉంది, అది హెచ్పిఎఫ్ఎస్, మనకి సిఎఫ్ఎంఎస్ అని సిస్టమ్ ఉంది మనకి ట్రెజరీలో. ఇక్కడికి ఇంటెండింగ్ అప్లికెంట్స్ మా దగ్గరకు వస్తే మేము వాళ్ళు ఫెసిలిటేట్ చేసి ఎన్రోల్ చేసి చలాన్లు జనరేట్ చేస్తాం. అంటే హెడ్ ఆఫ్ అకౌంట్ తప్పు అవ్వకుండా, ఎందుకంటే 2 లాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ, ఇది తప్పు అయితే మళ్ళీ తీసుకోదు. అందుకోసం మేము ఫెసిలిటేట్ చేస్తాం, కానీ మా దగ్గరకు వచ్చి అడిగితే ఎన్రోల్ చేసుకొని మేము చలాన్ ఇస్తాం. చలాన్ అంటే చలాన్ వచ్చింది, ఇది మన ట్రెజరీ చలాన్, ట్రెజరీ చలాన్ పోయి కట్టుకుని వచ్చిన తర్వాత మాకు చలాన్ తీసుకొస్తే చలాన్ కన్ఫర్మేషన్ మేము చెక్ చేస్తాం. కన్ఫర్మేషన్ అయితే ఎస్, అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అది హైబ్రిడ్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ అంటే ఇది కూడా ఎన్రోల్ అయితే చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్ అంటే యాక్చువల్గా డీడీ అంటే కొంత ఫెసిలిటేట్ కూడా చేసాం, డీడీ రూపంలో కూడా తీసుకొని రావచ్చు. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్, ఇక్కడికి వస్తే తిరుపతి డీడీ తీసుకొని వస్తే డీడీని మాకు ఇచ్చి ఆ డీటెయిల్స్ కనుక అతను ఎన్రోల్ చేసుకుంటే ఓటీపీ ద్వారా అతని డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకొని డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకొని అతనికి డీడీని మేము చెక్ చేస్తాము, డీడీ ఎంట్రీ చేస్తాము. డీడీ ఒక్కోసారి 10 నిమిషాలు కూడా అయిపోతుంది. డీడీ క్లియరెన్స్ అయిపోయిందంటే అప్లికేషన్ వచ్చేస్తుంది, ప్రింట్అవుట్ వచ్చింది. అప్లికేషన్తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎంట్రీ పాస్ కూడా వస్తుంది, దట్ ఈజ్ ఎనఫ్. అట్లాగే మీ డీడీ తీసేసుకుని మా దగ్గర పెట్టుకుంటాము, అతనికి అప్లికేషన్ ఫామ్ ప్రింటెడ్ వచ్చేసింది, అట్లాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, ఎంట్రీ పాస్ కూడా వచ్చేస్తుంది. ఎంట్రీ పాస్లో ఆల్రెడీ అతనికి ఆటోమేటిక్గా అతని టోకెన్ జనరేట్ అయి ఉంటుంది, ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ ఎంట్రీ కూడా వచ్చేసి ఉంటుంది. ఇది 3 పద్ధతులు. అలాగే ఈసారి ఏం చేశారంటే 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. లాస్ట్ టైము 3 ఇన్స్టాల్మెంట్లు ఉండేది, ఇప్పుడు పర్ యానము 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. ఒక ఇన్స్టాల్మెంట్ అతను సక్సెస్ఫుల్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాడు, ఇంకొక ఇన్స్టాల్మెంట్కి 1/6 ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇంకొక ఇన్స్టాల్మెంట్ సంబంధించి బ్యాంక్ గ్యారంటీ ఇస్తాడు. దానికి కూడా 30 రోజులు ఇవ్వడం జరిగింది, అంటే సౌలభ్యం కోసం, లైసెన్సీ సౌలభ్యం కోసం అది కూడా ఇవ్వడం జరిగింది. 12 తారీఖు అతను షాప్ ఓపెన్ చేసుకోవడానికి మాకు ఇంటిమేషన్ మేము కూడా ఇచ్చేస్తాం. అతను సక్సెస్ఫుల్ అయితే ఇంటిమేషన్ కూడా ఇచ్చేస్తాం, రిటర్న్గా మీకు ఇంటిమేషన్ ఇస్తాం. అంటే అతను షాప్ ఓపెన్ చేసుకోవడానికి సంబంధించి విధి విధానాలు ఉన్నాయి. అతను మాకు ఫార్మాలిటీస్ అంటే లైసెన్స్ ఫీ కనుక ఒక కిస్తు కట్టేసేస్తే లైసెన్స్ జారీ చేసుకోవడం జరుగుతుంది. 12 తారీఖు ఆయన ఫార్మాలిటీ కంప్లీట్ చేసి 12 తారీఖు షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది తర్వాత మేము ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే 9th లాస్ట్ డేట్ 9:05 అంటున్నాం. దయచేసి మేము 24 అవర్స్ వర్క్ చేస్తాం, అంటే అన్ని స్టేషన్లు పనిచేస్తాం 24 అవర్స్. వచ్చిన వాళ్ళని ఎవరు వెనక్కి పంపేది లేదు, అందరిని ఫెసిలిటేట్ చేస్తాము. డీడీ తీస్తే డీడీ చేస్తాము, హైబ్రిడ్ మోడ్లో చలాన్ జనరేట్ చేయమంటే అది కూడా జనరేట్ చేస్తాం. ఎందుకంటే
హెడ్ ఆఫ్ అకౌంట్ తేడా వచ్చిందంటే మళ్ళీ అది అకౌంట్లో తీసుకోవడం కష్టం కాబట్టి టెక్నికల్గా మేమైతే కరెక్ట్ అనుకుంటున్నాం, దానికి కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాం, అది ఇబ్బంది కూడా లేదు. తర్వాత ఈ ఎక్స్ట్రా రష్ అంటే 7th 8th రేపు ఎల్లుండి కనుక లైసెన్స్దారులు ఇంటెండింగ్ అప్లికెంట్స్ వస్తే మేము ఫెసిలిటేట్ చేస్తాం, రష్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఇంటెండింగ్ అప్లికెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరు ఇంటెండింగ్ దరఖాస్తుదారులకు వెళ్ళిందంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చిన మోడించుకోవచ్చు, మేము ఇక్కడికి రాకుండా వాళ్ళు కనుక ఆన్లైన్లో చేసుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా హాల్కి వచ్చేయచ్చు. ఇక్కడికి సంబంధించి శిల్పారామంలో డ్రా లాప్లాట్ జరుగుతుంది 11th కలెక్టర్ గారు ఉంటారు, ఆయన సెలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు డ్రా లాప్లాట్ సెలెక్ట్ చేస్తారు. చిత్తూరుకు సంబంధించి వచ్చేలోకి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం, చిత్తూరులో అయితే 104 షాప్స్ నోటిఫికేషన్ జరిగింది అక్కడ 8 స్టేషన్కి సంబంధించి. ఇక్కడ తిరుపతి ఏమో 227, చిత్తూరుకు సంబంధించి 104 షాపులు. అలాగే ఇప్పుడు వరకు అంటే ఆన్లైన్లో చూసిన దాని ప్రకారం ఇంకొక ఈ దీనిలో ప్రత్యేకత ఏంటంటే పూర్వం పాలసీలు ఏంటంటే ఒక వన్ మ్యాన్ వన్ షాప్, ఒక మనిషి ఒక షాపే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, ఒక పర్సన్ ఎన్ని దరఖాస్తులు ఏం చేయొచ్చు, ఎన్ని షాపులు అని రావచ్చు అతనికి, ఎనీ నెంబర్ ఆఫ్ షాప్స్ ఒక వ్యక్తికి ఎన్ని రావచ్చు, అతను వ్యాపారం చేసుకోవచ్చు. అయితే డ్రాల్ ఆఫ్ లాట్స్ కోసం ఆయన ఒక వ్యక్తి 100 దరఖాస్తులు పెట్టుకుని రాలేడు కాబట్టి జస్ట్ సింపుల్ అండర్టేకింగ్ ఒక డిక్లరేషన్ ఇచ్చేసి నా తరఫు నేను అటెండ్ కావాలంటే నా తరఫున ఈ ప్రతినిధి అటెండ్ అవుతారని, ఇతను ఒరిజినల్ దరఖాస్తుదారుడు ఒక ప్రూఫ్, ఐడి ప్రూఫ్, జిరాక్స్ కాపీ, అతను అటెండ్ అయ్యే వ్యక్తి తాలూకు జిరాక్స్ ప్రూఫ్, ఒక ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెడితే మేము అలౌ చేస్తాం. ఎందుకంటే ఎంట్రీ పాస్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది అతనికి, ఆ ఎంట్రీ పాస్ తీసుకొని ఇతను డిక్లరేషన్ తీసుకొని వస్తే అలౌ చేస్తాం. అలాగే ఇంకో దీనిలో ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాల్ ఆఫ్ లాట్స్ కాయిన్ పెట్టి తీస్తాం కదా, తీసి సెలెక్ట్ అయిన తర్వాత రిజర్వ్ అప్లికేషన్ కూడా పెడతాం, సెలెక్ట్ అయిన వ్యక్తిని పక్కన పెడతాం. తర్వాత రిజర్వ్ అప్లికెంట్ 1, రిజర్వ్ అప్లికెంట్ 2ని మళ్ళీ రిజర్వ్ కూడా చేస్తాం. అతను ఒకవేళ ఫీజు కట్టని పరిస్థితిలో రిజర్వ్ అప్లికెంట్లో 1, 2లో 1 తీసుకుంటాం, 1 ఇంటెండింగ్ లేకపోతే అతని ఇంట్రెస్ట్ లేకపోతే 2nd తీసుకుంటాం. ఏటి పరిస్థితుల్లో గవర్నమెంట్ రెవెన్యూకి లాస్ రాకుండా ఈ డిఫెన్స్లో భాగంగా అది కూడా పెట్టాం. వాళ్ళకి సపరేట్గా రిజర్వ్ అప్లికెంట్స్కి సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేస్తాం, వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటాం. ఇతను మాత్రం సెలెక్ట్ అయిన అప్లికెంట్ జవాబుదారీగా ఉంటాడు. ఇది తర్వాత ఇప్పుడు వరకు మేము నోటిఫై చేసాం కదా, తిరుపతిలో 227 షాప్స్ నోటిఫై చేసాం. యాజ్ ఆఫ్ నౌ ఇందా గంట కింద చూస్తే ఆన్లైన్లో గంట గంట పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ అప్లికేషన్స్ 227 గాను 162 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇది దీనికి సంబంధించి ఇంకా గంట గంటకు మారుతూ ఉంటుంది. అది ఇంకా అంటే గంట గంటకు మారుతుంది. ఒకవేళ రేపు ఆస్ట్రేలియస్ డే అంటున్నారు కాబట్టి రేపు ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు మంచి రోజు అంటున్నారు, రేపు ఎల్లుండు 3 రోజులు 7th 8th 9th హ్యూజ్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ షాప్స్ ఉండే కాబట్టి 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి వ్యాపారస్తుల సౌలభ్యం కోసం కూడా వాళ్ళకి సౌలభ్యం ఉండడానికి 6 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబుల్గా 6 ఇన్స్టాల్మెంట్లు, తర్వాత బ్యాంక్ గ్యారంటీ కూడా అప్పుడు సెలక్షన్ కావాలి పాత పాలసీలో వెంటనే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి ఆయన. ఈసారి 30 రోజులు టైం ఇచ్చాం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి, వ్యాపారంలో అడ్డం రాకూడదని చెప్పి అతను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తే వెంటనే మేము అలౌ చేస్తాం. 30 రోజుల తర్వాత మాకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే మేము తీసుకుంటాం. ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక షాప్కి ఎగ్జాంపుల్, ఒక షాప్కి 100 మంది దరఖాస్తు చేశారనుకోండి, ఒక షాప్కి 100 కాయిన్స్ ఇస్తాం, 100 కాయిన్స్ చేస్తాం, 100 కాయిన్స్లో ఒక కాయిన్ వస్తుంది కదా, అతను సెలెక్టెడ్ అప్లికెంట్, 100లో ఒక కాయిన్ పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకా 99 కాయిన్స్ ఉంటాయి, 99 కాయిన్స్ డ్రాలాప్ తీస్తాం. రిజర్వ్ అప్లికెంట్ 1 కోసం రిజర్వ్ అప్లికెంట్ 1 సెలెక్ట్ అవుతాడు, మళ్ళీ రిజర్వ్ అప్లికెంట్ 2, గజెట్ సీరియల్ నెంబర్ వైజ్. అయితే ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈసారి గమనించండి, ఇప్పుడు ఈ పాత పాలసీలు ఏంటంటే మున్సిపాలిటీలో వార్డుల వైజ్గా ప్రకటించారు, ఈసారి అట్లా ప్రకటించలేదు. మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ ఏ హోల్ ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. అంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు షాపు, సబ్జెక్టు గుడి బడి ఉండే కదా ఆ రూల్స్ అనుగుణంగా, అదొకటి ఉంది. అంటే మేము వార్డులు నోటిఫై చేయలేదు.
అవి అది ఉంటుంది. అదే కదా అంటుంది టెంపుల్స్ గుడి బడి అంటుంది కదా 100 మీటర్లు. అలాగే నేషనల్ హైవే స్టేట్ హైవేస్ రూల్ కూడా ఉంది, దానికి కూడా కంప్లై చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.